ప్రభుత్వం రైతుల వద్ద సేకరించిన ధాన్యం డబ్బులను రైతులకు ఇంకా చెల్లించలేదని ఇటీవల టీడీపీ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ఇదే విషయంపై ముఖ్యమంత్రి జగన్ని తప్పుబట్టారు. దానికి మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. అదే సమయంలో మరో ఆసక్తికర విషయం కూడా చెప్పారు. తెలుగుదేశం పార్టీ త్వరలో బీజేపీలో విలీనం కానుందని సంచలన కామెంట్ చేశారు. దీనికి మంచి లాజిక్ కూడా చెప్పారు కొడాలి నాని. ఆదివారం మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి కొడాలి నాని చంద్రబాబు కామెంట్స్ మీద విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఐదేళ్లలో చేయలేనిది ఈ ప్రభుత్వం కేవలం రెండేళ్లలో చేసి చూపించిందని, చంద్రబాబు రైతులను నిర్లక్ష్యం చేశారని, కానీ ఈ ప్రభుత్వం రెండేళ్లలోనే 83 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని మంత్రి వెల్లడించారు. రైతులకు డబ్బులు ఇవ్వలేదని చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు 5,000 కోట్లు చెల్లించాలని, రైతుల బకాయిలు జులై నెలాఖరులోగా చెల్లిస్తామని చెప్పారు. 5 ఏళ్లలో చంద్రబాబు రైతులకే కాదు ఏ పథకానికి కూడా సకాలంలో డబ్బు చెల్లించలేదని, కానీ ఈ ప్రభుత్వం క్యాలెండర్ పెట్టి మరీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని చెప్పారు. చంద్రబాబుతో బీజేపీ జనసేన కలిసే అవకాశమే లేదని మంత్రి కొడాలి నాని కొట్టిపారేశారు. మరోవైపు లోకేష్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చంద్రబాబుకు స్పష్టంగా అర్థమైందని, ఈ క్రమంలో ఒంటరిగా పోటీ చేసి గెలవలేమన్న క్లారిటీ కూడా చంద్రబాబుకు ఉందని, అందుకే పార్టీని బీజేపీలో విలీనం చేయాలని ప్రయత్నిస్తున్నారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఆయన ఆయన కొడుకు పనికి మాలినటువంటి వెధవల్లాగా ఈ రాష్ట్రంలో మిగిలిపోయారు కాబట్టి ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లి లాభం పొందాలని చెప్పి రాజకీయంగా లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం, ఈ ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా మిమ్మల్ని క్షమించరని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ఉన్నతమైనటువంటి విలువలు, ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం, స్వయంగా నిబంధనలు పెట్టుకుని ఆ నిబంధనల ప్రకారం నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, నువ్వు కేంద్ర ప్రభుత్వంతో బీజేపీతో మాట్లాడుకుంటున్నావు అదంతా తెలుసు మాకు, నీ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి నీ పనికి మాలిన పొప్పుగాడు ఏమి చేయలేడని చెప్పి 2024లో నీ ప్రభుత్వం నీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ ఇవ్వలేదన్న సంగతి నీకు తెలుసు, నీతో బీజేపీ జనసేన కలవదన్న సంగతే నీకు తెలుసు, నువ్వు విడిగా ఎన్నికలకు వెళ్తే నీకు ఈసారి ప్రతిపక్ష హోదా రాదన్న సంగతి కూడా నీకు తెలుసు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని బీజేపీతో మాట్లాడి దాంతో విలీనం చేయాలని చెప్పి నీ ప్రయత్నం చేసుకున్నావు, ఆ ప్రయత్నం నువ్వు చేసుకో. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఒక అబద్ధాల కోరు, ఒక దగా కోరు, ఒక నక్క జిత్తుల వ్యక్తి, నీ దరిద్రం అన్న ఈ దెబ్బతో అన్న వదులుతుందని చెప్పి భావిస్తూ నువ్వు నీ పార్టీ యంత్రాంగం 74 73 సచ్చినాయి నీకు, నీ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, నిజంగా ఎక్కడన్నా అన్యాయం జరిగితే వాటిని ప్రభుత్వం దృష్టి తీసుకురా, నువ్వు కళ్ళబొల్లి కబుర్లు, దొంగ మాటలు, ఏదో రకంగా భ్రష్ట పట్టించి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తే నీకు ఈసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని చెప్పి హెచ్చరిస్తూ, నిజానికి చంద్రబాబు ఆనవాయితీ చంద్రబాబు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.